హాయ్ హాయ్ అండి అండి నేను వెల్కమ్ ఈరోజు నువ్వులతో పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఎంతో బలం శక్తి ఇచ్చే నువ్వుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వారంలో కనీసం ఒకసారైనా ఈ నువ్వుల కూరని ప్రిపేర్ చేసుకుని తింటే పిల్లలు చాలా బలంగా ఉంటారండి అలాగే ఈ కర్రీని బాలింతలకు బలమైన కూర అని కూడా అంటారు ఈ నువ్వుల కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ ఎండుమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు తెల్ల నువ్వులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని త్వరగా వేయించుకోవాలి నువ్వులు కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లరని నువ్వులను అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా నువ్వుల పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక అర టీ స్పూన్ ఆవాలు పొట్టి తీసిన వెల్లుల్ని ఒక ఇరవై వరకు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలను ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులో టూ కప్స్ వాటర్ వేసి ఈ నీటిని మరగనివ్వాలి మనం ఉప్మా కెసర పెట్టుకుంటాం కదండి ఆ విధంగా ఈ నీటిని మరగనివ్వాలి నీళ్లు ఈ విధంగా మరిగాక మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్కి పది నిమిషముల టైం పడుతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ కుక్ చేసుకోవాలి పది నిమిషముల తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కూర రెడీ అండి ఈ నువ్వుల కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి